సంవత్సరంలో అంటే గత 5 కాదు 2010-11 నుండి 2015-16 మధ్య 24 లక్షల మంది దేశంలో వ్యవసాయ రంగం నుండి పక్కన పోయారు. రకరకాల వృత్తుల కోసము పోతున్నారు. అలాగే భూమి కూడా పెద్ద ఎత్తున వ్యవసాయేతర రంగాలకి మార్చబడుతుంది. మనం ప్రధాన పట్టణాల చుట్టూ ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ వెంచర్లు రాళ్ళు కనపడుతూ ఉంటాయి. లక్షల ఎకరాలు ఉత్పత్తి నుండి ఉత్పత్తి ఇతర రంగాలకి అంటే పంటల ఉత్పత్తికి సంబంధం లేని రంగాలకి మారుతూ ఉంది. ఆ లెక్కన మన రాష్ట్రంలో చూస్తే సుమారు 92,000 మంది ఈ రంగం నుంచి బయటకు వెళ్ళారు. ఇలా రాష్ట్రంలో దేశంలో లక్షలాది మంది రైతులు లక్షలాది హెక్టార్లో ఉన్నటువంటి సేద్యపు భూములు పక్కకి పోతూ ఉంటే ఆహార సంక్షోభం నుండి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఎందుకు ఇన్ని లక్షల మంది ఉపాధి కోసం గ్రామాల నుండి పట్టణాలకి తరలిపోతున్నారు? అదే కాలంలో లక్షల హెక్టార్లలో కమతాలు ఖాళీ అవుతున్నాయి అనేది ఆలోచించినప్పుడు మనకు వచ్చే సమాధానం వ్యవసాయం లాభసాటిగా లేదు. ఎప్పుడైతే వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోతుందో వ్యవసాయదారుల యొక్క జీవన ప్రమాణాలు ఇతర వృత్తుల్లో ఉన్న వారి జీవన ప్రమాణాల కన్నా తక్కువగా ఉంటాయో ఆ పరిస్థితుల్లో వాటి నుంచి సహజంగానే ఫోర్స్ఫుల్గా కూడా రత్తుదారుల కోసం ఇతర వృత్తిలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లోనే మనం 3,60,000 మంది ఆత్మహత్యలు చేస్తున్నారన్న కొన్ని సందర్భాల్లో 5 లక్షల దాకా ఈ సంఖ్య ఉందన్న ప్రభుత్వ వివిధ సంస్థల లెక్కలు ఏమి తేడా ఉన్నా గత 15 సంవత్సరాల కాలంలో 3 నుండి 5 లక్షల మంది మధ్య రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. మోడీ వచ్చినా జరిగినాయి, చంద్రబాబు వచ్చినా జరిగినాయి, ఇవాళ మళ్ళా ప్రభుత్వాలు మారినా ఖచ్చితంగా పులుస్తూ పోతుంది అనేదాన్ని మనం ఈరోజే చెప్పుకోలేము. ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు కాని వాగ్దానాలు ఎన్ని చేసినా పరిమితుల్లో కొన్ని అమలు చేసినా రైతుకి విశ్వాసం కలగడంతో పాటు ఆర్థిక సమృద్ధి కలగటం లేదు. ఈ నేపథ్యంలోనే సమస్యలు
జరిగిపోతున్నాయి. దానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు అనేది ఒక కీలకమైంది. అధిక వర్షాలు కానీ, వర్షాభావ పరిస్థితులు కానీ, చీడపడలు కానీ, తెగుళ్ళు కానీ, ఇవి మన చేతుల్లో లేని ప్రకృతితో కూడినటువంటి ఇబ్బందులు. దేశంలో ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో మనం చూసిన కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాలు, దేశంలో కొన్ని రాష్ట్రాలు కరువు వాతనం లేదు వరదలకు నష్టపోతున్నటువంటి దాన్ని చూస్తున్నాం. వాటి నుండి ప్రొటెక్షన్ కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు, పోరాటాలు మన వైపు నుంచి జరిగినా, ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ స్కీములు తీసుకొచ్చినా పూర్తి స్థాయి మెరుగైన ప్రయోజనాలు లభించడం లేదు. రెండవది సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని దశాబ్దాల కాలం పాటు ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదు. కనుక కాటన్ ధర పుణ్యం అంటూ విజయవాడలో కృష్ణానదికి ఒక గోడ కట్టాడు, గోదావరిలో ఒక గోడ కట్టాడు. ఆ రెండు గోడలను ఆసరా చేసుకొని కాలువలు తవ్వాడు. ఆ తర్వాత ప్రాజెక్టుల రూపం వచ్చినాయి, బ్యారేజీల రూపం వచ్చినాయి. ఎగువ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర ఆ రోజుల్లో ఈ నీటి ప్రాజెక్టుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు కాబట్టి మనకి దివ్యంగా నీళ్ళు వచ్చినాయి. ఈనాడు నీటి ప్రాధాన్యతని ఎగువ రాష్ట్రాలు కూడా గుర్తించిన తర్వాత, వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవటం మొదలుపెట్టిన తర్వాత, ఆల్మట్టి లాంటి పెద్ద ప్రాజెక్టులు వచ్చిన తర్వాత, మన నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ఒక భారీ జలాశయాలే ఎండిపోయిన పరిస్థితుల్ని ప్రత్యక్షంగా గత 3-4 సంవత్సరాల కాలంగా మనం చూస్తున్నాం. అందులో దాని కొనసాగింపులో వచ్చినటువంటిదే పోలవరం ప్రాజెక్ట్. రేపు వంకయ్య గారు మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి సాగునీరు లేకపోవటం అనేటువంటిది వర్షాభావం, వర్షాధార సేద్యం అనేటువంటిది కూడా దీర్ఘకాలం మన దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టి పిడించినటువంటిది. ఒకవేళ ఇవన్నీ బాగున్నా, మనం పంట పండించిన గిట్టుబాటు ధర లేకపోవటం అనేటువంటిది మరో కీలకమైనటువంటిది. గిట్టుబాటు ధర లేకపోవటమే కాకుండా మరో భాషలో చెప్తే మార్కెట్ దోపిడీ. మార్కెట్ దోపిడీకి దాదాపు ఆహార ధాన్యాల దగ్గర నుండి వాణిజ్య పంటల దాకా అన్ని రకాల రైతులు కూడా మనం వాటికి గురవుతున్నాం. ఈ పరిస్థితులు మనం చూసినప్పుడు క్రమక్రమంగా నష్టాలను భరించలేక రైతుల వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. మన క్యాపిటల్ సిటీ తుళ్ళూరు, మంగళగిరి మండలాల్లో అనౌన్స్ చేసినప్పుడు రకరకాల పుకార్లు
సామాజిక వర్గం అంతా కూడా మెజారిటీ కమ్మ గ్రామాలు కాబట్టి ఈ భూములను ఇచ్చారు. అసలు విషయం ఏమంటే ఈ మిర్చి పత్తి వేసి పండించి ఏడు నష్టపోయి అమ్ముకునేటువంటి స్థితిలో క్యాపిటల్ సిటీ అనౌన్స్ చేసిన తర్వాత 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అమ్మే ఎకరం 1000 గజాలు ఇస్తామంటేనే కోటిన్నర దాకా ఎకరం విలువ పెరిగిపోయి కాబట్టి ఏదో ఒక లక్కు కలిసి వచ్చిందనుకొని పొలాలు ఇచ్చేసి ఎంతో కొంత అమ్ముకొని ప్రకాశం జిల్లాకి నెల్లూరు జిల్లాకి గోదావరి జిల్లాలకు వెళ్ళి పొలాలు కొనుక్కునేటువంటి పరిస్థితి. వ్యవసాయం తప్ప మరో తెలివితేటలు లేవు కాబట్టి ఎక్కువ మంది రైతులు అలా చేశారు. అంటే తిరిగి కారణం గిట్టుబాటు కాకపోవటం, పొలాల ధరలు బాగా అమాంతంగా ఒకసారి పెరగటం. ఈ స్థితి నుండి మనం మార్చుకోవాలి అంటే రైతులు కాడుపడేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈనాడు ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి ఇతోధికమైన తోడ్పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మద్దతు కావాలి.